తెలివైన కోతి మరియు ప్యాంథర్. ఒక అడవిలో చాలా పెద్ద చెరువు ఉండేది. అక్కడ అడవిలో అన్ని జంతువులు నీళ్లు తాగుతూ ఉండేవి. అదే అడవిలో చాలా పెద్ద కోతుల ముక్కు కూడా ఉండేది. ఆ కోతులన్నీ అక్కడికే చేరి చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉండేవి. మరి పక్కనే ఉండే చెట్టు మీద నివసించేవి. ఒకరోజు ఆ అడవిలోకి ఒక నల్ల ప్యాంథర్ వచ్చింది. అలా మొత్తం చెరువుని కబ్జా చేసింది. ఈ రోజు తర్వాత అడవిలో ఏ జంతువైనా నా అనుమతి లేకుండా ఈ చెరువులో నీళ్లు తాగడానికి వస్తే నేను వాళ్ళని తినేస్తాను. అన్ని జంతువులు చెరువులో నీళ్లు తాగడానికి భయపడిపోయాయి. కానీ ఆ ప్యాంథర్ హాయిగా అక్కడే ఉండేది. కొన్ని రోజులు గడిచాక చాలా పెద్ద కరువు వచ్చింది. ఆ అడవిలో కేవలం ఇదే చెరువులో నీళ్లు ఉండేవి. కానీ ప్యాంథర్ అంటే భయం వల్ల ఏ జంతువులు కూడా అక్కడికి వచ్చేవి కావు. ఒకరోజు అన్ని కోతులు ఇలా అనుకున్నాయి. ఇంకా ఎన్ని రోజులు నడుస్తుంది? ఇలా అయితే మనం చచ్చిపోతాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మిత్రులారా. అవును, నువ్వు సరిగ్గా చెప్తున్నావు. పదండి మిత్రులారా, ఇంకా మనం ఈ అడవిలో ఎక్కువ ఉండకూడదు. అన్ని కోతులు నిర్ణయించుకున్నాయి ఆ అడవిని వదిలి వెళ్ళిపోవాలని. కానీ అక్కడ ఒక తెలివైన కోతి ఉండేది. అలా ఎలా ఆ ప్యాంథర్ మనల్ని నీళ్లు తాగనివ్వట్లేదు? ఈ అడవి మనందరిది కూడా. మనం ఎందుకు వదిలి వెళ్ళాలి? మనం ఆ ప్యాంథర్ని అడుగుదాము, ప్రయత్నించి చూద్దాము. ఆ కోతులు ముక్క ప్యాంథర్ దగ్గరికి వెళ్ళాయి. అవి దానిని విన్నవించుకున్నాయి. కానీ ప్యాంథర్ అస్సలు ఒప్పుకోలేదు. ఈ ప్యాంథర్ అడవిలో అన్ని జంతువుల్ని కూడా ఇబ్బంది పెట్టచ్చు, కానీ మన కోతుల్ని కాదు. మనం అడిగాము కానీ అది ఒప్పుకోలేదు. వెళ్ళండి, మీరందరూ పాత పొడవైన సన్నని వెదురు బొంగులు తీసుకురండి. ఇంకా వాటిని శుభ్రపరిచి అందులో చెత్తని తీసేయండి. కోతులు సరిగ్గా అలాగే చేశాయి. అప్పుడు అన్ని వెదురు బొంగుల్లో కలిసి ఒక సన్నని పైప్లా తయారైపోయింది. అప్పుడు ఎప్పుడైతే ఆ కోతులకు నీళ్లు తాగాల్సి వచ్చేదో అవి చెట్టు మీద కూర్చొని తాగేసేవి. ఎప్పుడైతే ప్యాంథర్ వాటిని ఒకవైపు నుంచి అడ్డుకునేదో రెండో వైపు నుంచి కోతులు నీళ్లు తాగేవి. మరి అలా కోతులన్నీ చాలా హాయిగా నీళ్లు తాగేసేవి. అలాగే కొన్ని రోజులు గడిచాయి. ఆ కోతులు ప్యాంథర్ని చాలా బాగా ఏడిపించాయి. ఈ కోతులైతే నాకు చాలా చిరాకు పెట్టిస్తున్నాయి. ఇంకా ఈ అడవిలో నా మీద భయం పోయినట్లుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇంకా. అలా ప్యాంథర్కి చాలా మంచి గుణపాఠం లభించింది. అది అప్పుడు శాశ్వతంగా ఆ అడవిని వదిలి వెళ్ళిపోతుంది. కలలు కనే పాములు పట్టేవాడు. ఒకరోజు ఒక పాములు పట్టేవాడు పాముల్ని వెతకడానికి బయలుదేరాడు. ఇవాళ ఉట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళేది లేదు. ఇంత పెద్ద అడవి, ఏదో ఒక పాము ఖచ్చితంగా దొరుకుతుంది. అతను బూర ఊదడం మొదలు పెట్టాడు. అది విని దగ్గర్లోని చెట్టు మీద ఉన్న పాములు రెండు కిందకి వచ్చి పాములు పట్టేవాడి ముందు నాట్యం చేయడం మొదలు పెట్టాయి. ఇంత త్వరగా తన వేట దొరకడంతో అతను ఎంతో సంతోషించాడు. అరేవా, రెండు రెండు పాములు, ఇవాళ ఎంతో మంచి రోజు. పాములు పట్టేవాడు రెండు పాముల్ని పట్టుకొని తనతో తీసుకువెళ్తాడు. అతని ఆనందానికి అవధుల్లేవు. తనలో తానే ఎంతో సంతోషపడతాడు. ఇంకా వీటిని నేను అమ్మేయాలి, గోళ్ళు డబ్బులు సంపాదించొచ్చు, ఎంతో ఆనందంగా ఉండొచ్చు. పాములు పట్టేవాడు ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. దీని వలన అతను గబగబా నడవడం మొదలు పెట్టాడు. అరే, గబగబా వెళ్ళిపోతాను, వీటి నాట్యం చూపిస్తాను, వీటి విషయం మొత్తం తీసేసి నా కబ్జాలో ఉంచుకుంటాను. అప్పుడు నేను ఎలా అంటే ఇవి అలా చేస్తాయి. ఇలా నడుస్తూ నడుస్తూ దారిలో ఉన్న పెద్ద రాయికి తగులుకొని పడిపోతాడు. ఆలోచిస్తూ ఉండడం వలన అతని ధ్యాస అసలు ఆ రాయి మీదకి వెళ్ళనే లేదు. ఓయ్ దేవుడా, ఎంత గట్టిగా దెబ్బ తగిలింది. అరే 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 అరే, నా బుట్టలోంచి పాములు ఎక్కడికి వెళ్ళిపోయాయి? పాములు పట్టేవాడు తన ఆనందంలో తన రెండు పాములను పోగొట్టుకున్నాడు. ఇదేం జరిగింది? ఓహో, నేను ఇవాళ రెండు పాములను పట్టుకున్నాను, కానీ నా తెలివి తక్కువతనం వలన రెండిటిని పోగొట్టుకున్నాను. పాములు ఎంతో తెలివైనవి.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అవి వెంటనే చెట్టు మీదకి ఎక్కేశాయి. పాపం పాములు పట్టేవాడికి చివరికి ఏమీ మిగలలేదు. ఇది ఏం జరిగింది? ఇవాళ్ళ రోజు అస్సలు బాగోలేదు. గర్భవతి ఆవు. ఒక చిన్న గ్రామంలో రాము ఇంకా సీత అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, రమేష్ ఇంకా సురేష్. రాము ప్రతిరోజు వ్యవసాయం చేయడానికి వెళ్ళేవాడు. రాము వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చాలా బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేయమని చెప్పేవాడు. అందుకే రాము మరియు సీత పొలంలో చాలా కష్టపడేవారు. కానీ వాళ్ళ ఆరోగ్యం పాడైపోవడం మొదలైంది. వాళ్ళిద్దరూ ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఎప్పుడైతే రమేష్ ఇంకా సురేష్ స్కూల్ నుంచి తిరిగి వస్తున్నారో అప్పుడే వాళ్ళకి కాలు విరిగి ఉన్న ఒక ఆవు కనిపించింది. దాని శరీరంపై కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయి. ఆ ఆవు నొప్పితో బాధపడుతూ ఉంది. ఆ ఆవుని రమేష్ ఇంకా సురేష్ ఇంటికి తీసుకుని వెళ్లారు. అప్పుడే రాము ఇలా అడిగాడు. అరే ఇదేంటి సురేష్, మీరు ఆవుని ఎందుకు తీసుకువచ్చారు? నాన్నగారు, ఈ ఆవు కుంటిది, ఇంకా ఈ ఆవు గర్భవతి అని కూడా అనిపిస్తుంది. అరే అవును, మీరు సరిగ్గా చెప్తున్నారు. ఈ ఆవు గర్భంతో కూడా ఉంది, ఇంకా చాలా దెబ్బలు కూడా తగిలున్నాయి. ఆ రోజు నుంచి రాము ఇంకా సీత ఆ ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు, లక్ష్మి అని. లక్ష్మి గర్భవతి అవ్వడం వల్ల రాము దానికి మంచి పచ్చగడ్డి ఇంకా భోజనం కూడా పెట్టేవాడు. కొన్ని రోజుల్లోనే లక్ష్మికి నయమైపోయింది. అలా అది ఒక అందమైన దూడకి జన్మనిచ్చింది. అది చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. అప్పుడు లక్ష్మి యొక్క నిజమైన యజమాని దాన్ని ఎప్పుడు ఎవరైతే కొట్టేవాడో అతనికి ఈ విషయం తెలిసిపోయింది. అప్పుడే అతను రాము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. అరే ఓ రాము, ఇది నా ఆవు, ఇప్పుడు నా ఆవు నాకు ఇచ్చేయి, నీకు కావాలంటే దూడని నువ్వు ఉంచుకో. అప్పుడే సీత ఇలా అంది. మీరు అలా ఎలా చేస్తారు? మేము లక్ష్మిని ఎన్నో దెబ్బల నుంచి కాపాడాము, దాన్ని సంరక్షించాము, మేం మీకు ఇవ్వలేము. రాము సీత ఇంకా వాళ్ళ కొడుకుల మాటలు విని లక్ష్మి యజమాని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాని అదే రాత్రి ఎప్పుడైతే అందరూ పడుకున్నారో యజమాని వచ్చి తాడుతో కట్టేసి పడుకుని ఉన్న లక్ష్మిని తీసుకువెళ్ళడానికి చూశాడు. అప్పుడు లక్ష్మి గట్టిగట్టిగా అరిచింది. లక్ష్మి అరుపులు విని రాము ఇంట్లోంచి బయటికి వచ్చాడు. అతని వెనకాతలే సీత ఇంకా ఇద్దరు కొడుకులు కూడా వచ్చేశారు. అందర్నీ చూసి యజమాని లక్ష్మిని వదిలేసి పరుగులు పెట్టాడు. కాని అందరూ కలిసి అతన్ని పట్టుకుని అతన్ని గట్టిగా కొట్టారు. అలా అతన్ని దొంగతనం నేరం కింద పోలీసులకు అప్పచెప్పారు. అప్పటినుంచి రాము సీత ఇంకా లక్ష్మి ఆనందంగా జీవించారు. గర్భవతి సింహం. శ్రీశైలంలోని దట్టమైన అడవుల్లో ఒక మగ సింహం ఒక ఆడసింహం ఉండేవి. అవి రెండు చాలా సంతోషంగా ఉండేవి. అడవిలో ఆడ మరియు మగ సింహానికి మంచి స్నేహితులు కూడా ఉండేవారు. ఎలాగంటే కోతి, కుందేలు, ఏనుగు, ఆవులు మరియు చాలా మేకలు కూడా. ఒకరోజు అడవిలో తిరుగుతూ తిరుగుతూ స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు మగసింహం అడవి యొక్క వైద్యుడైన ఏనుగును తీసుకురమ్మని కుందేలుతో అనింది. అప్పుడు కుందేలు పరిగెత్తుతూ ఏనుగు దగ్గరికి వస్తుంది. ఏనుగుగారు, ఏనుగుగారు, మీరు త్వరగా సింహం దగ్గరికి పదండి, ఆడసింహం ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయింది. పద, నేను ఇప్పుడే వస్తాను. ఏనుగు త్వరగా వచ్చి చూస్తే తెలుస్తుంది ఆడసింహం గర్భవతి అని. అందుకే అది స్పృహ తప్పి పడిపోయింది అని. ఈ విషయం తెలియగానే అన్ని జంతువులు చాలా సంతోషించాయి. అప్పటినుంచి అన్ని జంతువులు ఆడసింహాన్ని చాలా బాగా చూసుకోసాగాయి. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా ఒక సర్కస్ కంపెనీ నుండి ఒక వేటగాడు అడవిలో వేటాడడానికి వస్తాడు. ఇంకా వల వేస్తాడు. ఏదైనా జంతువు అక్కడికి వస్తుందేమో అని ఎదురు చూస్తాడు. ఆడసింహం తిరుగుతూ తిరుగుతూ ఆ వలలో చిక్కుకుని ఉంటుంది. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఆడసింహం గొంతు విని కోతి అక్కడికి వచ్చేస్తుంది మరియు ఆడసింహం వలలో చిక్కుకొని నొప్పితో బాధపడడం చూస్తాడు. తను వెంటనే సింహం దగ్గరికి వెళ్ళి పూర్తి విషయం చెప్తాడు. కానీ సింహం అక్కడికి వచ్చేలోపు వేటగాళ్ళు ఆడసింహాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సింహం చాలా బాధపడి ఏడుస్తుంది. కోతి సింహాన్ని ఓదారుస్తుంది. నేను ఆ కంపెనీ అడ్రస్ కనుక్కున్నాను, నేను
వాళ్ళని గ్రామంలోకి వెళ్ళడం చూశాను. నేను వాళ్ళని చూసి తెలుసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను గ్రామంలోకి వెళ్ళి పూర్తి విషయం తెలుసుకొని వస్తాను. ఇలా చెప్పి కోతి గ్రామం వైపుగా వెళ్తుంది. దారిలో కోతికి ఒక కట్టెలవాడు కనిపిస్తాడు. కోతి పూర్తి విషయం చెప్పగానే ఆ కట్టెలవాడు సర్కస్ అడ్రస్ చెప్తాడు. వెంటనే ఆ కోతి అక్కడికి వెళ్ళి చూడగానే ఆడసింహాన్ని ఒక పంజరంలో బంధించడం చూస్తాడు. సర్కస్ ట్రైనింగ్ కోసం వాళ్ళు దాన్ని చాలా కొడతారు. ఆడసింహం చాలా బాధతో ఏడుస్తుండడం చూస్తాడు. కోతి మెల్లమెల్లగా తన దగ్గరకు వెళ్ళింది, మరియు ఓదార్చింది త్వరగా తనని తీసుకుని వెళ్ళడానికి అన్ని జంతువులు వస్తాయి అని. కోతి మళ్ళీ అడవికి వచ్చి పూర్తి విషయం సింహానికి చెప్పింది. అప్పుడు సింహం ఇలా అనింది, నా ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు నాకు మీ అందరి సహాయం కావాలి. నా ఆడసింహం చాలా కష్టంలో ఉంది, అందుకే మీరందరూ తనని తిరిగి తీసుకురావడంలో నాకు సహాయం చెయ్యాలి. అప్పుడు అన్ని జంతువులు సింహంతో కలిసి ఆ సర్కస్ దగ్గరికి వెళ్తారు, మరియు ఆ సర్కస్ కంపెనీ మీద దాడి చేస్తారు. అన్ని జంతువుల్ని చూసి మొత్తం సర్కస్ వాళ్ళు పారిపోతారు. అప్పుడే ఆడసింహంతో పాటు మిగిలిన జంతువుల్ని కూడా వదిలేస్తారు. చూస్తూ చూస్తుండగానే సింహం మరియు ఆడసింహం అన్ని జంతువులతో కలిసి అడవికి వచ్చేస్తాయి, మరియు కొన్ని రోజుల్లోనే ఆడసింహం ఒక అందమైన శిశువుకు జన్మనిస్తుంది.